ఫ్రెండ్స్, ఈరోజు మనం కేడీపేటలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. కేడీపేట అంటే మీకు అల్లూరు సీతారామరాజు గారి సమాధి అయితే ఉంది కదా, అక్కడి నుంచి ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంది. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుందని విన్నాను ఫ్రెండ్స్, అది ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను మీ అందరికి కూడా చూపిద్దామని. ఒకసారి చూసేద్దాం మరి వాటర్ ఫాల్స్ని అయితే. వాటర్ ఫాల్స్కి వెళ్ళే వే చూస్తే మీరు చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అంట. నేను దారిలో వస్తున్నప్పుడు కూడా అడిగాను, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా అయితే ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. చూద్దాము. వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాము, చాలా పెద్దగానే ఉంది చూస్తున్నారు కదా. కాకపోతే ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి అయితే అవ్వదు, మనం దిగడానికి కూడా అవ్వదు, జస్ట్ ఇలా చూడడానికి మాత్రమే. చూస్తున్నారు కదా ఎలా ఫాల్ అవుతుందో అక్కడ నుంచి. మీరు అక్కడ చూసినట్టయితే హెచ్చరిక అని కూడా మెన్షన్ చేశారు. ఈ స్థలంలో అత్యంత ప్రమాదకరం అని కూడా మెన్షన్ చేశారు. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది. కానీ మనం దిగడానికి అయితే అవ్వదు, ఎందుకంటే చాలా హెవీగా ఫ్లో అవుతుంది వాటర్ అనేది, మనం దిగితే మాత్రం కొట్టుకుపోతాం. చూస్తున్నారు కదా చుట్టూ కొండలు, మొత్తం అంతా ఏజెన్సీ అనమాట ఇది. ఆ మేఘాలు చూస్తే, మీ కొండల్లో నుంచి మేఘాలు చూసారు ఎలా కనిపిస్తున్నాయి అక్కడ. ఎక్కడంటే కేడీపేటలో ఉన్న వాటర్ ఫాల్స్ అనమాట ఇది. కేడీపేట అల్లూరు సీతారామరాజు గారి సమాధి ఉంది కదా, అక్కడి నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. కానీ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయడానికి అవ్వదు, చాలా రిస్క్. మీరు చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఫ్లో అవుతుందో వాటర్ అనేది. కానీ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, కానీ కిందకైతే దిగొద్దు, పైన చూడడం మాత్రమే చేయాలి. ఇక్కడ చాలా హెవీగా ఫోర్స్ అయితే అవుతుంది. పైకి వాటర్ రేస్ చూసారా మీరు ఎలా పడుతున్నాయో, నా కెమెరా అయితే క్యాప్చర్ చేయట్లేదు. మనకైతే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు వాటర్ ఒక్కసారిగా పెరిగిపోతుందని, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు ఫ్లో అయితే ఎక్కువ ఉంది.
ఫ్రెండ్స్, ఈరోజు మనం కేడీపేటలో ఉన్న వాటర్ ఫాల్స్ అయితే చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ దారాలా యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని ప్లేసెస్ని అయితే నేను మీకు చూపించడం అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్, బాయ్.